చంద్రబాబుతో, చంద్రబాబుతో, ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచిడీ మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో, ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి, నోటికేదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో, ఆ కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు చెప్పను. నేను అడుగుతా ఉన్నా ఒకసారి, ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి అవ్వాతాతను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, తనను ప్రేమించే ప్రతి అభిమాని, తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలర్ ఎగిరేసి, కాలర్ ఎగిరేసి, అదిగో మా నాయకుడు, మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో, కేజీ బంగారం అంటాడు, బెంజుకార్ అంటాడు, సూపర్ సిక్స్ అంటాడు, సూపర్ సెవెన్ అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పనిలేదు, ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ, ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.